నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, ఎందులో పర్టికులర్గా సార్ మై హోమ్ లక్కీ హోమ్ అనే సిరీస్, ధనాకర్షణకు సంబంధించినటువంటి వీడియోస్ అండ్ చాలా చేసి ఉన్నాము, జనరలైజ్ చేసి చాలా చెప్పారు. ఈవెన్ దీనికి చాలామంది మహిళలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, లేదంటే మీరు చెప్పిన విధంగా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకొని కలిసి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఒక వీడియో కింద కామెంట్లో పెట్టడం అంతా చాలా బాగనిపించిందని. థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్లో ఏం చెప్తున్నారు? శివ ఓం. దానికి ఫస్ట్ వ్యూవర్స్కు థ్యాంక్స్ చెప్పాలి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ఈ సిరీస్ను ఆదరిస్తున్న సోదరి సోదరి మండలకు ప్లస్ అందరి వ్యూవర్స్కు థ్యాంక్స్. ప్రతి ఇళ్ళు సిరి సంపదలతో, ధన సమృద్ధితో, సుఖ సంతోషాలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ సృష్టి ఏదైతే ఉందో దాంట్లో సమస్య లేకుండా ఎక్కడ ఉండవు. అందరూ సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని తీసుకుంటారు, ఎలా దానికి రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. జనరల్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది జనాలందరూ, నాకే ఎందుకు వచ్చింది, జనాలకు ఎందుకు రావట్లేదు. అవును. ఫీలింగ్ చూడండి ఎట్లా ఉంటుందో. నాకే ఎందుకు వచ్చింది, ఇంతమంది ఉంటే 130 కోట్ల జనాభాలో నాకే రావాలా అని ఫీల్ అవుతుంటారు. అది తప్పు. ఎలా అంటే, అబ్బా ఈ ఈ ప్రాబ్లం నాకే వచ్చింది, బహుశా వేరే వాళ్ళు వచ్చింటే తట్టుకోలేకపోయారేమో, వాళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళేమో, కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని నేను నిలబెట్టగలిగాను, నాకు వచ్చింది, నేను ధైర్యంగా నిలబెడతాను అది ఉండాలని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందని అంటే నేచర్కు మీరు కనెక్ట్ అయిపోతారు, మిగతాది నేచర్ చూసుకుంటుంది. ఎప్పటికి కూడా అలా ఎప్పటికీ అనుకోకూడదు. వసుదైక కుటుంబం అంటుంటారు మోదీ, ప్రతి దేశానికి పోయిన తర్వాత కూడా వసుదైక కుటుంబం అని చెప్పారు. ఆ వసుదైక కుటుంబం అని ఎప్పుడైతే ఆయన గత 4 ఏళ్లలో చెప్తుంటే అందరికీ అర్థం కాలేదు. కరోనా అప్పుడు ప్రతి దేశము, చిన్న చిన్న దేశాలు కూడా మనకు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. చిన్న దేశాలు బతకడానికి కూడా కష్టమున్న దేశాలు. ఎందుకనంటే ఆయన ఏమన్నారనంటే, ఈ ప్రపంచమంతా ఒక ఫ్యామిలీ లాంటిది, అందరూ శ్రీకృష్ణుడి బిడ్డలే. వసుదైక కుటుంబం అంటే ఈ కుటుంబం అంతా ఒకరే తండ్రి, ఒకటే తల్లి, కాబట్టి మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమనే ఇంప్రెషన్ను ఆ సబ్కాన్షియస్ మైండ్కి అన్ని కంట్రీస్కి ఇవ్వగలిగారు. కాబట్టి అలాగా ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీలో ఎవరికైనా వేరే వాళ్ళకి వస్తే అది మనకు వచ్చినట్లే అని ఫీల్ అయ్యేటట్లు, ఈ సమస్య నాకే వచ్చింది, ఇంతమందికి రాకపోయిండే వాళ్ళ, వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా అనుకుంటే మనము రివర్స్లో మనం అది అనుకుని ఈ ఫీల్ అవ్వండి, మీకు కరెక్ట్గా విత్ ఇన్ అవర్స్ లేదా విత్ ఇన్ 1 డేలో ఆ సమస్య తీరిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ ఫీలింగ్కి వచ్చారో అప్పుడు మీకు నేచర్కు కనెక్ట్ అయిపోతారు, సైన్స్కు కనెక్ట్ అయిపోతారు. కాబట్టి మీరు ఈక్వేషన్లో ఎప్పుడైనా కూడా రిజల్ట్ వచ్చేసరికి చిన్నగా ఉంటుంది, సొల్యూషన్ ఇంత పెద్దగా ఉంటుంది. చూసారా మీరు, మ్యాథ్స్ చదివే వాళ్ళకు బాగా తెలుసుంటుంది సైన్స్లో ఈక్వేషన్ అన్ని a² + b² అని ఇంత పెద్దగా ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి సొల్యూషన్ ఎంత ఉంటుంది, 0.2 లేదా 0.5 ఇంత ఉంటుంది సొల్యూషన్. అలాగే ప్రతి పెద్ద సమస్యకు చిన్న సొల్యూషన్ ఉంటుంది. అది తెలియాలనంటే ఈ పాజిటివ్ ఎనర్జీ క్లాస్లో ఎలా కనుక్కోవాలి, నేను ఇందాక చెప్పాను కదా నేచర్ కనెక్ట్ అవ్వాలని, లెట్స్ గో టు ద నేచర్. ఏం చేయాలి, మీకు దగ్గరలో టెంపుల్ ఉన్నా లేకపోతే బయట ఎక్కడైనా కూడా రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే దాని ఊడలు, దాని రూట్స్ బయటకు వచ్చి ఉంటాయి, లేదా వేప చెట్టు కూడా ఒక్కోసారి రూట్స్ బయటకు వస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు నేల మీద కూర్చొని మీ చేతులతో ఆ రూట్స్ను పట్టుకోండి. ఓకే, రూట్స్ను పట్టుకొని మీరు ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయండి. ఏ మంత్రం చెప్పాల్సిన అవసరం లేదు, నథింగ్, నేచర్ను రిక్వెస్ట్ చేయండి, నా ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోవాలి, ఎలాగైతే నువ్వు ఈ రూట్స్తో స్ట్రాంగ్గా నిలబడ్డావో, తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా ఇంచు కూడా కదలకుండా ఉన్నావో, ఒక ఇంచు కూడా కదలదు చెట్టు, అలాగా నన్ను కూడా నిలబెట్టు అని చెప్పేసి ప్రే చేయండి, చాలు, దట్స్ ఎనఫ్. వితిన్ అవర్స్లో లేదా 1 డేలో మీకు సొల్యూషన్ దొరికిపోతుంది, డెఫినెట్గా దొరుకుతుంది. ట్రై ఇట్ అండ్ కామెంట్ ఇట్. కాబట్టి ఎప్పటికి కూడా సమస్య వచ్చినప్పుడు మనము కృంగిపోరాదు, జస్ట్ దాన్ని కూర్చొని అనలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే డిప్రెషన్కి వెళ్తామో దాని సొల్యూషన్ దొరకదు మనకు, పైగా కొత్త సమస్యలు సృష్టించుకుంటాం, ఇరిటేషన్తో ఇంట్లో వాళ్ళ మీద పడతాం. ఎప్పటికీ పొరపాటున ఆ పని చేయొద్దండి, ఇంట్లో వాళ్ళు మీతో పాటు చనిపోయేంత వరకు తోడుంటారు, కాబట్టి వాళ్ళతో సహాయం తీసుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళకు స్ట్రెస్ టెన్షన్ పెట్టకూడదు. కూర్చొని డిస్కస్ చేయండి చేతనైతే, చేతనైతే సహాయం చేస్తారు, లేదా కనీసం నెత్తిన ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే ఆ టెన్షన్ అన్న తగ్గుతుంది. అవును,
కానీ వాళ్ళని ఇరిటేట్ చేయొద్దండి, పిల్లలను కొట్టడం అలాంటిది అస్సలు చేయొద్దండి. కాబట్టి మీకున్న టెన్షన్ పాస్ ఆన్ చేయొద్దండి, దానికి మీరు సొల్యూషన్ కనుక్కోండి. కాబట్టి ఒకటి, కంపెనీలో ఆ కంపెనీ యొక్క ఓనర్ సీఈఓని తిడతారు, ఈ కంపెనీకి లాభాలు రావట్లేదు, ఏం చేస్తున్నారు మీరు, ఇన్ని లక్షల జీతాలు కోట్ల ఖర్చు వస్తుంది కంపెనీకి, ఈ క్వార్టర్లో ఈ 4 మంత్స్లో మీ రిపోర్టే బాగలేదని తిడతాడు. ఆ సీఈఓ వచ్చి మేనేజర్ని తిడతాడు, ఏం పీకుతున్నారు మీరు, ఏం చేస్తున్నారు, ఇంత జీతాలు ఇస్తున్నారు, నాకు ఇంత పని చేసి పెట్టలేకపోతున్నారు మీరని మేనేజర్ని తిడతాడు. మేనేజర్ పోయి క్లర్క్ని తిడతాడు, ఏం చేస్తున్నారయ్యా, పైనుంచి నాకు ఇంత తిట్లు తినాల్సి వస్తుంది, మీరు పనే చేయట్లు, పని బాగా చేస్తే కంపెనీ బాగుపడుతుంది కదా అని చెప్పేసి. వాడు పోయి ఎవరిని తిడతాడు, వాడు చూస్తే ఎవరు ఉండడు వాడి దగ్గర తిట్టడానికి, వాడు ఇంటికి పోయి ఇంట్లో భార్యను పిల్లలను తిడతాడు. ఎలా పాస్ ఆన్ అవుతుంది ఈ టెన్షన్ స్ట్రెస్? వై కాంట్ వీ కట్ ఇట్? ఎక్కడో ఒక చోట దాన్ని కట్ చేయకపోతే ఎలా ఉంటుంది? అంత తిట్టినా మీ పాప లేదా బాబు నానా నీళ్లు తాగు నానా టెన్షన్గా ఉన్నావని చెప్తారు తప్ప దే డోంట్ క్రిటిసైజ్ యూ. ఫ్యామిలీ అంటే అలా ఉంటుందన్నట్టు. కాబట్టి మీరు ఎంత వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనుకున్నా దే విల్ లవ్, వాళ్ళు మీకు ప్రేమ ఆప్యాయత పంచుతారు. కానీ ఆ స్ట్రెస్, మీరు నన్ను తిడుతున్నారని రివర్స్గా తిట్టారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడికి వచ్చి ఆగుతుంది అది? ఇంట్లో భార్య పిల్లల దగ్గర. అప్పుడు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకుండా, వాళ్ళని తిట్టకుండా, అరవకుండా మీరు కూర్చొని డిస్కస్ చేయండి, డిస్కస్ ద మ్యాటర్. అప్పుడు డెఫినెట్గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. బహుశా ప్రాబ్లం కూడా సిల్లిగా ఉండొచ్చు, మనం ఒక యాంగిల్లోంచే చూస్తున్నాం, ఎదుటివాడికి ఇంకొక యాంగిల్ కనపడుతుంటుంది. ప్రతి ప్రాబ్లము ఒక్క యాంగిల్లోనే సొల్యూషన్ కాదు, అన్ని యాంగిల్స్లో చూడాల్సి వస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు దానికి సొల్యూషన్ డెఫినెట్గా దొరుకుతుంది. అలాగే నేను చెప్పినట్లు ఒక చెట్టు యొక్క వేర్లను మనము పట్టుకుని ఈ నేచర్ని అడిగినప్పుడు ఆ చెట్టు అంత స్ట్రాంగ్గా నిలబడడానికి కావలసిన ధైర్యాన్ని మీకు ఇస్తుంది. ఓకే, ఇది ఇందులో ఉన్న సైంటిఫిక్ లాజిక్ అన్నట్టు. అలాగా మెడిటేషన్ చేసినప్పుడు మైండ్ కూల్ అవుతుంది. మైండ్ కూల్ అయినప్పుడు నార్మల్ ఆల్ఫాబీటా థియోస్ నార్మల్కి వచ్చినప్పుడు అప్పుడు మీకు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి కనపడుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంది, వేర్ గోయింగ్ ఈజ్ రాంగ్, ఎక్కడ మనం తప్పుపోతుంది, ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి అనే ఐడియాస్ తెలుసుకొని వాటిని మీరు పేస్ట్ చేయడం, తర్వాత వాటిని మీరు సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత ఇబ్బందులు ఉన్నా ఏదైనా కూడా వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, వాటికి కొంత టైం తీసుకోవాలి. ప్లస్ ఈ సందర్భంగా 2 మాటలు మీకు చెప్పబోతున్నాను. మీకు స్ట్రెస్ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఇదే ఆఫీస్ ఎగ్జాంపుల్లో ఒకరిద్దరు పని తీసుకొచ్చి మీ నెత్తి మీద పడేసినప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు సే నో. చాలామందికి అది చెప్పక మొహమాటం అనే ఒకే ఒక పదంతో ఇబ్బంది పడిపోయి పని చేయక ఫైనల్గా మళ్ళీ చెడ్డ అయిపోతారు వాళ్ళు. అదేదో ముందుగా సారీ బ్రదర్ నాకు ఈ వర్క్ కాదు, నాకు ఆల్రెడీ వర్క్ ఉందని ఒక మాట చెప్తే రిలేషన్ నిలబడుతుంది, మీ టెన్షన్ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ కటింగ్, అంటే అక్కడికి కట్ చేసేస్తారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ కాదు టెన్షన్. ఆ రకంగా చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటికీ కూడా ఫట్ అని కమిట్మెంట్ ఇవ్వకూడదు. చాలామంది అడుగుతున్నా ఓకే బాస్ నేను చేసేస్తా, అట్లా కాదు సార్, గివ్ మీ సమ్ టైం. ఎవరైనా ఏదైనా కమిట్మెంట్ అడిగినా ఏదైనా అడిగినా గివ్ మీ సమ్ టైం, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తా. ఈ పదం ఎవరైతే చెప్తారో లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఓకే, ఈ పదం ఎవరైతే చెప్పారో వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమో, మనం ఆలోచిస్తా అనుకుంటేనే టక్ అని కమిట్మెంట్ ఇచ్చి అది కమిట్మెంట్ చేయలేక వాడికి అది చెప్తే కూడా అర్థం కాక ఫైనల్గా ఫ్రెండ్షిప్ పోతుంది, రిలేషన్ పోతుంది, అందరి ముందర చెడ్ అవుతారు. కాబట్టి లెర్న్ హౌ టు ఆస్క్ టైమ్, ఎలాగా నో అని చెప్పడం నేర్చుకోవాలో ఇది కూడా చెప్పాలి. ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారనో లేకపోతే వాళ్ళు బాధపడతారనో మీరు అనుకుంటే ఫైనల్గా ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి టైం తీసుకొని చెప్పండి. అప్పుడు మీరు టైం తీసుకొని ఆలోచించినప్పుడు ఫస్ట్ మీకు అర్థమవుతుంది, కూల్గా ఉన్నప్పుడు ఇది నా చేత అవుతుందా, ఈ వర్క్ నా లిమిట్స్లో ఉందా లేదా అవుట్ ఆఫ్ లిమిట్సా అనేది కూర్చొని పాయింట్స్ రాసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. వై ఐ కాంట్ డూ ద వర్క్, ఇది నా లిమిట్స్లో లేదని చెప్పగలుగుతారు. ఒక్క మాటలో మీరు చెప్పలేరు, టైం తీసుకోవాలి. అప్పుడు ఎదుటివాడు కూడా అర్థం చేసుకుంటాడు, ఓహో దీంట్లో చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, సైన్స్ ఉంది, ఇది కరెక్ట్ చేయలేడు, వీడికి బర్డన్ ఉంది కాబట్టి ఇంకొకరిని ఇవ్వడమో లేకపోతే వర్క్ ట్రాన్స్ఫర్ చేయడమో ఫార్వర్డ్ చేయడమో అనేది జరుగుతుంది. కాబట్టి పెద్ద సమస్యలకు చిన్న సొల్యూషన్స్ ఉంటాయి. మనం సమస్యనే చూస్తాం, భయపడిపోతాం, సొల్యూషన్ను చూడం. కాబట్టి మనము ఆ సొల్యూషన్ చిన్నదిగా ఉంటుంది అనేది తెలియక ఇబ్బంది పడిపోతాం, అందరి ముందర చెడ్డ అయిపోతున్నాం. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈ నేచర్ మీకు సొల్యూషన్ అన్నిటికీ రెడీగా ఉంటుంది, యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్.
మీరు కనుక్కోవాలంతే. ఇలా చేసి మీ ప్రాబ్లం ఎన్ని రోజుల్లో ఎన్ని గంటల్లో క్లియర్ అయిందో మీరు చెప్పండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యూనో ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అని అంటే లక్షల్లో కోట్లల్లో ఉన్నారు, దారి తెలియక సమస్యకు పరిష్కారం తెలియక మీరు ఇచ్చే పరిష్కారంతో కొన్ని సూసైడ్స్ కూడా ఆపొచ్చు. ఇంత సింపుల్గా పరిష్కారం అవుతుందని మీ కామెంట్ చూశారనుకోండి, నాకు తెలిసి ఒక్క జీవితాన్ని మీరు సూసైడ్ చేసుకోకుండా ఆపినారని అంటే మీ జీవితంలో అదే అతి గొప్ప పని అవుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. శివఓం. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ టీవీ. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీకు మనీ సూత్ర క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కావాలనుకుంటే, లేదా మనీ మెడిటేషన్ చాట్ సపరేట్గా కావాలి అనుకున్నా, హోరా చాట్ సపరేట్గా కావాలి అనుకున్నా సరే, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒకటి నెంబర్కి సంప్రదించండి. అండ్ మీరు బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే సరిపోతుంది. అండ్ చాలామంది పిల్లల్లో ఈ ఆర్థిక చైతన్యం కలిగేలాగా, సో వాళ్ళని ట్రైన్ చేసేలాగా, అండ్ ఆ ట్రైనింగ్లో ఆ కోర్స్ మీరు నేర్చుకోవాలి అనుకున్నా సరే, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా నేర్చుకోవాలనుకున్నా సరే, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనీ హ్యాండ్లింగ్ అనేది తెలియచేస్తే ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి రావన్నమాట. సో వాళ్ళ ఫ్యూచర్ కోసం అయినా సరే, బాల చాణిక్య కోర్సులో మీ పిల్లలతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ఏ చిన్న చేంజెస్ చేసుకోవాలనుకున్నా సరే, లేదంటే పర్సనల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్నా సరే, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.